welcome to another video. So first of all, andariki Rakhi Pandaga Subhakankshalu. అందరిలాగే నేను కూడా ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉండే అనమాట. లైక్ నాకు ఎవ్రీ ఇయర్ రాఖీ అంటే అన్ని ఫెస్టివల్స్ నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటాం అందరము, కానీ రాఖీ అనేసరికి నాకు మా బ్రదర్కి ఒక చాలా స్పెషల్ బాండింగ్ ఉంది. చిన్నప్పటి నుంచి మేము ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా లైక్ ఒక్కరోజు కూడా మాట్లాడకుండా అయితే అస్సలు ఉండలేమన్నమాట. సో అందుకని నాకు రాఖీ అంటే చాలా ఇష్టమైన ఒక పండగ. అన్ని పండగల్లో కల్లా అన్ని పండగలు ఏంటంటే ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకునేది. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఇది నా ఫెస్టివల్ లాగా నేను ఫీల్ అవుతాను. దిస్ ఇస్ లైక్ మై అండ్ మై బ్రదర్స్ ఫెస్టివల్ లాగా మేము ఫీల్ అవుతాము. సో నేను ఈరోజు నాకు మా బ్రదర్ అసలు నేను అస్సలు ఊహించలేదు, నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు మా బ్రదర్, ఒక మంచి సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. బ్యాండ్ ఆఫ్ ద వీడియో మీకు తెలుస్తుంది లైక్ వాట్ ఈస్ అ గిఫ్ట్ అని. అది లైక్ లిటరలీ లైక్ యూనో వాజ్ ఆన్ క్లౌడ్ 9 అనమాట వెన్ ఐ గాట్ దట్ గిఫ్ట్. నా జీవితంలో నా బెస్ట్ గిఫ్ట్స్ అన్నీ కూడా నా జీవితంలో నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ అన్నీ కూడా నాకు మా బ్రదరే ఇచ్చాడు. ఫ్రాంక్గా నిజంగా నా లైఫ్లో నాకు మా బ్రదర్ చాలా చాలా స్పెషల్ అన్నమాట. లైక్ అందరి లైఫ్లోనూ వాళ్ళ బ్రదర్కి ఒక స్పెషల్ బాండింగ్ ఉంది, నాయనా తమ్ముడైనా అన్నయ్యైనా. సో నాకైతే చాలా స్పెషల్ బాండింగ్ ఉంది మా బ్రదర్తో. అండ్ ఇంకొకటి ఏంటంటే నా లైఫ్లో లైక్ ఇప్పటి వరకు చెప్పాలంటే నాకు ప్రతి ఒక్క బెస్ట్ గిఫ్ట్ మా బ్రదరే ఇచ్చాడు. చెప్పాలంటే మా హస్బెండ్ కూడా మా బ్రదర్ ఫ్రెండ్ అన్నమాట. లైక్ ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్ బట్ మా అన్నయ్య బ్రదర్ మా బ్రదర్ ఫ్రెండ్ లాగా. సో అలా వచ్చింది మ్యాచ్. సో మా అన్నయ్య సెట్ చేశాడు అన్నమాట నా మ్యారేజ్ని కూడా. లాంటి నా హస్బెండ్ని కూడా మా బ్రదరే చూశాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్. అంతే కదా, లైక్ ఒక హస్బెండ్ ఒక అమ్మాయి లైఫ్ అన్నది పెళ్ళికి ముందు ఒకటి, పెళ్ళి తర్వాత ఒకటి. పెళ్ళి తర్వాత హస్బెండ్ అనేవారు కరెక్ట్గా ఉంటే తన లైఫ్ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తను ఎదుర్కోగలదు. సో అలాంటి మంచి ది బెస్ట్ గిఫ్ట్ ఎవర్ మా బ్రదర్ నాకు ఇచ్చాడు. సో నేను ఎప్పుడూ లైక్ నాకు ఆ ఫీలింగ్ అది ఉంటుంది అన్నమాట. దాని తర్వాత నాకు బాగా గుర్తున్న గిఫ్ట్ ఏంటంటే నాకు నా ఫస్ట్ బైక్, నా ఫస్ట్ ఫోన్ లైక్ టచ్ ఫోన్, అండ్ నా ఫస్ట్ ల్యాప్టాప్. సో ఇవన్నీ కూడా నా బ్రదరే నాకు గిఫ్ట్ ఇచ్చారు. సో ఈరోజు కూడా ఏం గిఫ్ట్ ఇచ్చారో మీకు తెలుస్తుంది ఇప్పుడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది లెట్స్ గెట్ స్టార్టెడ్.
కూడా నాకు లైక్ ఐ గాట్ ది బెస్ట్ గిఫ్ట్. లైక్ నేను చాలా రోజుల నుంచి లైక్ నా పాత ల్యాప్టాప్ ఏదైతే ఉందో అది కొంచెం ఎడిటింగ్ చేయడానికి వాటన్నిటికి కూడా కొంచెం అసలు చాలా ఇబ్బంది పెడుతుంది. సో అందుకని మా హస్బెండ్ ల్యాప్టాప్లో నేను ఎడిటింగ్ చేసుకున్నాను. మా హస్బెండ్ది ఆపిల్ ల్యాప్టాప్, నాది ఆసస్ ఇంతకుముందు. ఇప్పుడు నాకు డెల్ ల్యాప్టాప్ మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దట్ ఈస్ లైక్ ది బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. That's it guys, this is how we celebrated. Actually నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను లైక్ వీడియో చేయాలి అనేసి, కానీ నాకు అసలు కుదరలేదు. లైక్ యూనో ఫుడ్ ప్రిపేర్ చేయడము, లేకపోతే పిల్లలకి పెట్టడము, మళ్ళీ ఈవినింగ్ టెరెస్ మీదకి వెళ్ళి లైక్ అటోట్ అవుతుంది వీడియో, కానీ తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చారు వాళ్ళని ఆడిపించి అలా జరిగిపోయాను అనమాట. ఒక మంచి షూట్ తీసాము మా చిన్నోడికి, కార్ తీసుకున్నాం కదా, ఓ ఆ కార్ వీడియో అన్నది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. సో వి బాట్ ఎ కార్ టు మై బిడ్డోడు, వాడి బర్త్డే గిఫ్ట్ అన్నమాట. సో ఇద్దరు మా అల్లుడు అండ్ మా కొడుకు ఇద్దరు ఇద్దరు యూజ్ చేసుకుంటారు, ఇద్దరు ఆడుకుంటారని తీసుకున్నాము. సో చిన్నది ఎందుకనేసి పెద్ద తీసుకున్నాము. సో ఆ వీడియో కూడా నేను అప్ చేస్తాను, వాడి రియాక్షన్ ఏంటి అన్నది నెక్స్ట్ వీడియో, దట్ విల్ బి దాట్ వీడియో. సో అలా అనమాట ఇలా జరిగింది నా రక్షాబంధన్. సో మీరు ఎలా జరిగింది, మీకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.